హాయ్ ఫ్రెండ్స్, మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, పక్కన గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే సర్వీసెస్ కంప్లీట్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలనేది అయితే ఈరోజు వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీకు డైరెక్ట్ ప్లేస్టోర్కి వచ్చేస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఈ అప్లికేషన్. ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఎలా అవ్వాలి ఏంటి మొత్తం ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. పూర్తిగా అయితే వీడియోని వాచ్ చేయండి. ముందుగా మీ మొబైల్ నెంబర్ అవుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు రిఫరల్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, గుర్తుండి ఓటీపీ అయితే వచ్చేసింది కదా, అయిపోయినట్టే. మీకు ఇప్పుడు వాట్సాప్ ఉంటే ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవ్వంటుంది, ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవ్వండి. లేకపోతే ఐ విల్ బీ నాట్ లెఫ్ట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మనకి వస్తుంది ఇంటర్ఫేస్, అయితే మనకి లెఫ్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అయితే ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, మన సిటీ అడుగుతుంది, మీరు ఏదైతే అది ఎంటర్ చేయండి. నేను వైజాగ్ అని ఎంటర్ చేస్తున్నాను చూడండి, విశాఖపట్నం ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. మీరు ఏదైతే అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే సైన్ ఇన్ అయిపోతుంది. మీ ప్రొఫైల్ అడుగుతుంది, మీరు ఏదైనా ఫోటో పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేకపోలేదు. చూడండి బ్యాక్ వచ్చి మీకు ఎలా ఏంటి మొత్తం అంతా ప్రాసెస్ అయితే చూపిస్తాను. షో మీ అగైన్ అని చూపిస్తుంది సరే. మీరు అయితే ప్రొఫైల్ అయితే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోలేదు. చూడండి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను, మీకు ఇలా వస్తుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఏజ్ అడుగుతుంది, ఏజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ పై అయితే ట్యాప్ చేయండి, మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. మీరు ఇందులో ఏదో ఒకటి హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ పెట్టేయండి. మీకు అందులో ఏది ఉంటుంది పెట్టండి, లేకపోతే మోర్ అని అడుగుతుంది కదా, మోర్ పై క్లిక్ చేసి ఏదైనా లేకపోతే నెక్స్ట్ పై క్లిక్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకైతే ఇక్కడ లోడింగ్ అవుతుంది కదా గైస్, ఇలా లోడింగ్ అయితే అయిపోతుంది. మనకి ఒక రివార్డ్ అయితే వచ్చిందని చెప్తుంది కదా, కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దానిపై ట్యాప్ చేసి రిడీమ్ అని చూపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. మనకు బ్యాలెన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది, బ్యాలెన్స్, ఆఫర్స్, ఏమైనా స్క్రాచ్ కార్డ్స్ కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. ఇవన్నీ చూసరికి ఇక్కడ చాలా స్క్రాచ్ కార్డ్స్ అయితే ఉన్నాయి, ఇంకా మోర్ కూడా ఉంది. కాస్ట్ తీసుకొచ్చి ఇక్కడ వౌచర్స్ చూసుకుంటే మనకి అమెజాన్ వౌచర్ ఉంది. అమెజాన్ వౌచర్స్ చూడండి, ఈమెయిల్ అప్డేట్ అడుగుతుంది కదా, అప్డేట్పై క్లిక్ చేసి మీకు డైరెక్ట్ అయితే మీ ప్రొఫైల్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ జీమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయండి. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను కదా, అలాగైతే మీరు కూడా ఎంటర్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఏదో ఇచ్చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేసిన తర్వాత మీ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అడుగుతుంది కదా, ప్రీపెయిడ్ పై క్లిక్ చేయండి. మీరు ఏ సిమ్ అయితే అడుగుతుంది, మీది ఏ సిమ్, జియో అయితే జియో, ఐటెల్ అయితే ఐటెల్, ఏదైతే ఉంది. ఇక్కడ జియో లేదు, ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసాం కదా, ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ చేయండి. మీరు రెండు డీటెయిల్స్ అయితే ఇవ్వండి, లేని వదిలేయండి. అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమెజాన్ గిఫ్ట్ కార్డు వౌచర్ అయితే ఇస్తారంటే మనం 50 రూపీస్కి 100 కాయిన్స్ అయితే ఉండాలంట. ఇలా అయితే చాలా గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. మన దగ్గర 50 కాయిన్స్ ఉంటే దీనిపై క్లిక్ చేసి గెట్ వౌచర్ పై క్లిక్ చేస్తే మన దగ్గర చూడండి ఇన్సఫిషియన్స్ కాయిన్స్ అని చూపిస్తుంది కదా. బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనకి ఇందాక ఒక కాయిన్ అయితే వచ్చింది కదా, అది ఇంకా లోడింగ్ అయితే అవ్వలేదు. లోడింగ్ అయిపోయిన తర్వాత మనకైతే మనీ అయితే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా యాడ్ చే వస్తున్నాయి కదా, దీనిపై అయితే స్కిప్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చాలా సర్వీసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సర్వీసెస్ ఫినిష్ చేస్తూ మనం అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ సర్వీసెస్ అని చూపిస్తుంది కదా, టాస్క్ సర్వీసెస్ అని చూపిస్తుంది కదా. వీడియో కొంచెం ల్యాంగ్ అవుతుంది, ఎందుకంటే మొత్తం ప్రాసెస్ అయితే మీకు చెప్పాలి కదా, దానివల్ల అయితే కొంచెం ల్యాంగ్ అవుతుంది. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి, ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లోడింగ్ అయితే అవుతుంది, మనకి కొన్ని సర్వీసెస్ అయితే వస్తాయి, సర్వీసెస్ కంప్లీట్ చేస్తూ మనం అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ సర్వీస్ పై అయితే క్లిక్ చేసాను కదా, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది మొత్తం సర్వీస్ని అయితే కంప్లీట్ ఉంది. మీ లైవ్ సిటీ అయితే అడుగుతుంది కదా ఫ్రెండ్స్, విశాఖపట్నం పై క్లిక్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే తీసుకెళ్తుంది. ఇలా అయితే ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, మీ దగ్గర ఏ ఉన్నాయి
టీవీ ఉంది, ఫ్యాన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది, గ్యాస్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ లేదనుకోండి, ఫ్రిడ్జ్ లేదని పెట్టండి. మీరు ఏంటంటే పెట్టండి, లేకపోతే లేదనండి. బైక్ ఒకటి ఉంది, ఇంకా లేవంటే లేవని పెట్టండి. ఇలా మిమ్మల్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, మీ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ అయితే చేయండి. మీరైతే ఇక్కడ మీ కాలేజు నడుస్తుంది, మీ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇలా అయితే ఇచ్చేయండి. ఇలా ఆన్సర్స్ని అయితే ఫిలప్ చేసేయండి. ఫిలప్ చేసిన తర్వాత సర్వీసెస్ కంప్లీట్ అయిపోయి మీకైతే రివార్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఫిఫ్త్ క్వశ్చన్ అయితే అడుగుతుంది, ఇలా అయితే క్లిక్ చేయండి. మీరు ఏదో ఒకటి అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే సర్వీస్ని అయితే కంప్లీట్ చేయాలి మీరైతే. ఐఎమ్ స్టడింగ్ సంథింగ్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ కొన్ని క్వశ్చన్స్ని అయితే మీరు అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడైతే కొన్ని 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ అని అడుగుతుంది కదా. ఇక్కడైతే ఇలా వచ్చి నెక్స్ట్ పై అయితే క్లిక్ చేయండి. ఇలా ఎంతో కొంత మీకు నచ్చింది ఇచ్చేసి నెక్స్ట్ పై అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తూనే ఉండండి. చూడండి గైస్ ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది కదా. ఇలా క్వశ్చన్స్ పై క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఏ క్వశ్చన్స్ సంథింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఇలా మీరు ఏదో ఒకటి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. ఇలా అయితే ట్యాప్ చేసుకుంటా పోండి ఫ్రెండ్స్. కొంత టైం అయితే ఇలా మీకు రివ్యూస్ ఇలా అడుగుతుంది. మీరు ఏదో ఒకటి ట్యాప్ చేసి కంప్లీట్ చేస్తుండండి. సర్వీస్ అయితే మీరు ఏది చేసినా కరెక్టే. మీరు ఇస్తున్న రివ్యూ కదా. మీ దగ్గర కార్ ఉందా బైక్ ఉందని అడిగినప్పుడు మీ దగ్గర కార్ ఉందా బైక్ ఉందా అడిగేది తెలుసు ఫ్రెండ్స్. మీకు నచ్చింది పెడతారు కదా, అలాగే నచ్చినట్టు పెట్టండి. ఇలా అయితే మిమ్మల్ని అడుగుతుంది. కంప్లీట్ చేసుకుంటా పోండి. మొత్తం సర్వీసెస్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మొత్తం అన్ని మీరు కూడా సర్వీసెస్ చేయాలి కదా ఫ్రెండ్స్. సర్వీసెస్ చేస్తేనే మనీ అయితే మనకు వస్తుంది కదా. దానివల్ల అయితే మీకు అయితే నేను పూర్తిగా అయితే చూడటం పేర్చడం జరుగుతుంది. దానివల్ల వీడియో కొంచెం ల్యాంగ్ అవుతుంది. వీడియోని అయితే మొత్తం చూడండి, లాస్ట్ స్కిప్ చేసేయండి. ఈ సర్వీసెస్ని కంప్లీట్ చేస్తుంది మొత్తం అదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు మొత్తం చేసిన తర్వాత మీకైతే ఇలా స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్క్రాచ్ కార్డ్పై ట్యాప్ చేయండి. ఇలా స్క్రాచ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మీకు 30 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే వచ్చేసింది. ఈ 30 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే మీకు చూడండి, యువర్ రివార్డ్ హ్యాస్ బీన్ క్రెడిట్ విల్ బీన్ 7 డేస్ అంటే ఎంత ఫ్రెండ్స్, 7 రోజుల్లో మీకు 30 రూపీస్ అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, సింపుల్గా మీరు క్రెడిట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేస్తూ అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ షాట్ చేస్తాను, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను నా పేటిఎం అకౌంట్కి అయితే వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే బ్యాక్కి ట్యాప్ చేశాను కదా. ఇప్పుడు అయితే చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి 30 రూపీస్ పేటిఎం క్యాష్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అంటాను. చూసారా, అప్రూవ్ మనకి చేసినట్టు మనకైతే మనీ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. జెన్యున్గా ఇస్తుంది ఫ్రెండ్స్ మనీ అయితే. మీకు కూడా మనీ వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ని క్లిక్ చేసినట్టు మీకైతే వచ్చేస్తుంది. మీకైతే రెఫర్ చేయాలంటే మీ ఫ్రెండ్స్ని కూడా రెఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ రెఫర్ అండ్ ఫేస్బుక్ అని చూపిస్తుంది కదా, ఫేస్బుక్ ద్వారా రెఫర్ చేసుకోవచ్చు. ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైలీ మనం ఒక 30 రూపీస్ అయినా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక్క సర్వీస్ని కంప్లీట్ చేస్తే మనకైతే మనీ అయితే వస్తుంది, జెన్యున్గా వస్తుంది ఫ్రెండ్స్. మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత నేను పేమెంట్ ప్రూఫ్ వచ్చిన తర్వాత మీకు అయితే సెండ్ చేస్తాను. నాకు ప్రీవియస్గా వచ్చిన పేమెంట్ ప్రూఫ్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, నేను పేటిఎం అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. వీడియో కొంచెం లెంత్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సర్వీసెస్ మొత్తం అంతా లైవ్లో చేశాను కాబట్టి, ఈ ప్రూఫ్స్ అంతా లైవ్లో చేశాను కాబట్టి నాకు కొంచెం టైం అయితే పట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా స్కోడన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎలా స్కోడన్ చేస్తున్నాను. ఇక్కడ మనకైతే వాలెట్పై అయితే ఓపెన్ చేస్తే మీకు 30 రూపీస్ పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం నాయిస్ అయితే ఉంది ఫ్రెండ్స్, దానివల్ల అయితే మీకు కొంచెం. చూడండి ఫ్రెండ్స్, నా అకౌంట్లో అయితే 40 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి 30 రూపీస్ అయితే మనకి రివార్డ్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇది లైవ్లోనే చూడండి 30 రూపీస్ అయితే మనకి వచ్చేసింది.
మనకు చూసారా 30 రూపీస్ పేమెంట్ ప్రూఫ్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా. చూడండి 30 రూపీస్ పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా, 30 రూపీస్ అయితే వచ్చింది. దానికన్నా ముందు కూడా నాకు 10 రూపీస్ వచ్చింది, తర్వాత ఒక 10 రూపీస్, ఇలా అయితే నేను ఎర్న్ చేసుకున్నాను 30 రూపీస్. ఇలా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎర్న్ చేసుకోండి. మీకు కానీ మనీ వస్తే పక్క నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా యాప్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.